నమస్తే, మనతో ఉన్నారు మొక్కరాల మురళీధర్రావు గారు. ఇండియన్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ సంబంధించి ఆయన గత 9 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మహాలయ అమావాస్య కానీ లేకపోతే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సంస్థతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సరే, ఎట్లా ఏర్పడింది కాన్సెప్ట్? మేము 2004లో మేము ఇక్కడ రాజమండ్రిలో ఉండేవారండి. మాకు వైష్ణవి ఎంటర్ప్రైజెస్ అని మేము ఐసిఐసిఐ ఫ్రాంచైజీ చేసేవారండి. ఆ రోజుల్లో మేము ఇక్కడ రాజమండ్రిలో మాకు ఆఫీస్ ఉండేది. సుబ్రహ్మణ్యం గారు, నేను, మస్తాన్ లేడా మస్తాన్ గారు, మేమంతా అందరూ పార్ట్నర్స్. మేము రాజమండ్రిలో ఆఫీస్ పెట్టుకు ఉన్నాం. అప్పటి నుంచి స్వర్ణాంధ్ర రాజు రాంబాబు గారితో మాకు పరిచయం. అప్పటి నుంచి మేము స్వర్ణాంధ్రతో అసోసియేట్ అయి ఉన్నాము. ఆ కంపెనీ యాక్చువల్లీ మేము వైండప్ చేసేస్తున్నప్పుడు మాకు మిగిలిన సర్ప్లస్ అంతా కూడా మేము స్వర్ణాంధ్ర వాళ్ళకి బిల్డింగ్ కట్టుకుంటా ఉంటే డొనేట్ చేసాం. ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ రిటైరీస్ ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రాల్లో ఉన్నారు, మొదట ఎలా స్టార్ట్ చేశారు, అది ఎలా పెరిగింది? మేము 30th September 2001 నాడు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుని అంతకుముందే అప్పుడే ఇండియన్ బ్యాంక్ కదా, అన్ని బ్యాంకుల్లోని విఆర్ఎస్ అనే కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది. ఆ విఆర్ఎస్లో చాలా మంది ఆఫీసర్స్, క్లయర్స్, క్లర్కల్ స్టాఫ్ అందరూ కూడా విఆర్ఎస్లో బ్యాంక్ నుంచి బయటకు వచ్చారు. అంటే 25 ఏళ్ళు 35 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళందరూ, ఆ వచ్చిన వాళ్ళందరూ అప్పుడు కొంత బ్యాంకుల్లో రిటైర్మెంట్ అనేది ప్రారంభం అయింది పెద్ద ఎత్తున. సో అప్పుడు మేము ఈ సంస్థ పెట్టామండి, ఇండియన్ బ్యాంక్ రిటైరీ అసోసియేషన్. ఆల్ క్యాడర్ అంటే ప్యూన్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ కూడా ఇందులో సభ్యులు కావచ్చును. ప్రారంభంలో మటుకు అప్పటికి ఒకటే తెలుగు రాష్ట్రం, అంతా ఆంధ్రప్రదేశే. ఆ తెలుగు రాష్ట్రంలో వాళ్ళే మా సభ్యులు కావచ్చునని మేము మొదలు పెట్టాము దాన్ని. అది గ్రాడ్యువల్గా అది పెరిగి 100 మందితో ప్రారంభించిన సంస్థ ఈరోజు దాదాపు 1800 మంది సభ్యులు. మాకు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్ అన్ని చోట్ల మాకు సభ్యులు ఉన్నారు. అంటే అలహాబాద్ బ్యాంక్ కూడా మా బ్యాంకులో మర్జ్ అయిపోయింది. ముఖ్యంగా వాళ్ళు మర్జ్ అయిన తర్వాత మాకు ఈ నార్త్ నుంచి కూడా చాలా మంది సభ్యులు రావడంతో మేము 1800 మంది సభ్యులతో ఈ సంస్థను నడుపుతున్నాం అండి. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు? మాది ముఖ్యమైన సేవ ఏంటంటే అంటే రిటైరీ ఇష్యూస్, రిటైరీస్కి సంబంధించిన ఇష్యూస్, పాలసీ మ్యాటర్స్ కాకుండా ఇండివిజువల్ ఇష్యూస్ కూడా. ఒకరికి ఉన్నాయో పెన్షన్ రాదు, వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయక పెన్షన్ డిలే చేస్తారు, లేదా 2 నెలలు వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు పెన్షన్ ఇవ్వరు. అలాంటి వాళ్ళని మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ లైఫ్ సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం. అసలు ఒరిజినల్గా ఏంటంటే మా స్కీమ్లోని విఆర్ఎస్లో బయటకు వచ్చిన వాళ్ళల్లోని 30% పీపుల్కి అసలు పెన్షన్ లేదు, పెన్షన్ లేకుండా బయటకు వచ్చారు. మేము పోరాడి మేము ఫస్ట్ టు ఫైల్ ఏ కేస్, కోర్టులో కేసు వేసి మేము పోరాడి దాన్ని ఒక నేషనల్ ఇష్యూ చేసి 2001 నుంచి 2011 వరకు కూడా దాన్ని 10 ఏళ్ళు పోరాడిన తర్వాత అప్పుడు ఆ ముందు పాత రిటైర్మెంట్ 1995 నుంచి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ 2011లో మరో పెన్షన్ ఆప్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ ఆప్షన్లో దాదాపు 30% పీపుల్కి కొత్తగా మళ్ళీ రిటైర్ అయిపోయి అన్నాళ్ళు పెన్షన్ లేకుండా కూడా వాళ్ళకి అప్పుడు పెన్షన్లు అప్పుడు ప్రారంభం అయ్యాయి. ఇలాంటి ఇష్యూస్ అన్ని మేము టేకప్ చేసామండి. బ్యాంక్ పరంగా లేకపోతే రిటైర్ ఎంప్లాయీస్ సంబంధించిన సేవ కార్యక్రమం, సామాజిక పరంగా అందులో ఇంకోటి మెయిన్ ఏంటంటే రిటైరీస్ లోని మరొక పెద్ద కార్యక్రమం. మాకు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది 2015లో స్టార్ట్ చేశారు బ్యాంక్ వాళ్ళు. స్టార్ట్ చేసినప్పుడు అంటే మా ప్రీమియం మేమే కట్టుకుంటాం, ఎంప్లాయీస్కి ఏమో బ్యాంకు కడుతుంది, రిటైరీస్కి వాళ్ళే కట్టుకోవాలి. అలా ప్రారంభించింది ఆ ప్రీమియం. ఆ రోజు 6000 రూపాయలు ప్రీమియం 4 లక్షల పాలసీకి ఉన్నది. కాస్త అది ఏడాది పెరుగుతూ 2021-22 నాటికి అది దాఖలంగా 80,000-90,000 అయిపోయింది ప్రీమియంలు పెరిగిపోయి. అలా పెరిగిపోయిన టైంలో మేము ఒక ఆల్టర్నేటివ్ ఇన్సూరెన్స్ కేఎం దస్తూర్ అండ్ కంపెనీ వాళ్ళతోటి నెగోషియేట్ చేసి
ఒక ఆల్టర్నేటివ్ ఇన్సూరెన్స్, చీపర్ ఇన్సూరెన్స్ పాలసీ, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పి మేము ఎప్పుడంటే 2016-17లో స్టార్ట్ చేసాం ఆల్టర్నేటివ్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది. దాంతో మాకు సభ్యత్వం బాగా పెరిగింది, ఎందుకంటే అది బ్యాంక్ వాళ్ళు చేసిన ఇన్సూరెన్స్కి దీనికి దాదాపు 40% డిఫరెన్స్ ప్రీమియంలో ఉండేది. వాళ్ళు 80,000-90,000 ఉంటుంది, మరి 40,000కి ఇన్సూరెన్స్ చేసేవారు, ఇంకా తక్కువ ఇక్కడ 30,000కి ప్రారంభం అయింది. దాంతో మాకు చాలా మా దానిలో జాయిన్ అయ్యి మాకు ఇన్సూరెన్స్ కోసం జాయిన్ అయిన వాళ్ళ సభ్యత్వం చాలా పెద్ద సభ్యత్వం వచ్చింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆ ఇన్సూరెన్స్ పాలసీ, ఆల్టర్నేటివ్ ఇన్సూరెన్స్ పాలసీ, చీపర్ పాలసీ అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాం. దానిలో అన్ని రకాల సేవలు మేము అంటే ప్రీ ఎంపానల్మెంట్, పోస్ట్ ఎంపానల్మెంట్ అంటే పోస్ట్ ఈ మెడికల్ సర్వీసెస్ యాక్చువల్గా ఏదైనా ఉన్నా, క్లెయిమ్స్, క్యాష్లెస్ క్లెయిమ్స్ అన్నీ కూడా మేము మానిటర్ చేసి ఎవరికి ఎక్కడున్నా వాళ్ళు రాజమండ్రిలో ఉండొచ్చు, అనకాపల్లిలో ఉండొచ్చు, శ్రీకాకుళంలో ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కడ వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకి ఆ సేవలు తొందరగా క్యాష్లెస్ జరిగేలాగా, క్యాష్లెస్ సదుపాయం లేకపోతే క్లెయిమ్లు క్విక్గా పాస్ అయ్యేలాగా ఇవన్నీ కూడా మేము పోస్ట్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా చాలా సిస్టమేటిక్గా ఇచ్చాం ఈ సంస్థ ద్వారా. ఇంకా అదర్ సమాజానికి సామాజిక సేవలు అంటే ముఖ్యంగా మేము మాకు ఈ 2015 క్రితం అంటే రఫ్లీ అబౌట్ 2013-14లో మేమే మా రిటైరీసే ఒక 100 మంది తోటి ఇండియన్ బ్యాంక్ రిటైరీ సేవా సంస్థ అని ఎంఎస్ ప్రకాష్ రావు గారని మాకు ఒక పెద్ద లీడర్ ఆయన నెల్లూరులో ఉంటారు, వారి ఆధ్వర్యంలో ఇండియన్ బ్యాంక్ రిటైరీ సేవా సంస్థ అని ఓ సంస్థ పెట్టాం. దాని ద్వారా నెల్లూరులో ఒక 3-4 ఈ అనాథాశ్రమాలు, బ్లైండ్ వాళ్ళవి, పిల్లలవి, డిస్టిట్యూట్ చిల్డ్రన్వి ఇలాంటి దగ్గర 3-4 చోట్ల అన్నదానాలు మా మెంబర్స్ దగ్గర నుంచి ప్రతి నెల వాలంటరీగా కంట్రిబ్యూషన్ చేయండి, ఎవరిని బైండింగ్ ఫోర్స్ ఏం లేదు, వాలంటరీ కంట్రిబ్యూషన్స్ తోటి ఈ 3 సెంటర్స్లో అన్నదానం అని మొదలు పెట్టాం ముందు. ఎలా నడుస్తుంది సార్? అండి ఎలా నడుస్తుంది ఇప్పుడు? బ్రహ్మాండంగా నడుస్తుంది అండి. నెల్లూరులో 4 సెంటర్స్ ఉన్నాయి, దాన్ని ఎక్స్టెండ్ చేసి అప్పుడు మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ లోపలే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఆ స్వర్ణాంధ్రలో మేము మొదలు పెట్టాము. నెలకి కనీసం 10 రోజులు ఇక్కడ మేము అన్నదానం చేస్తాము. అలాగే విజయవాడలో ఏపీఎస్ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అని ఒకటి ఉంది, దానికి కూడా మేము అక్కడ కూడా ఇలాగే సర్వీస్ చేస్తున్నాం. అక్కడ ప్రతిరోజు ప్రతి నెల 10 రోజులు మేమే హోల్ డే స్పాన్సర్స్గా చేస్తాము. హైదరాబాద్లోని ఒక పెద్ద సంస్థ అమ్మా అని ఉంది చౌటుప్పల్లోని, ఆ సంస్థలో ఒక 3 రోజులు. అది చాలా పెద్ద సంస్థ, అది కాస్ట్లీ కూడాను, 3 రోజులు అక్కడ చేస్తాం. ఈ రకంగా నెల్లూరు, హైదరాబాదు, రాజమండ్రి, విజయవాడ ఈ 4 చోట్ల కూడా ఈ ఐబీ రిటైరీ సేవా సంస్థ ద్వారా ప్రతి నెల దాదాపుగా చూస్తే ఎక్కడో దగ్గర ఒక రోజు ప్రతిరోజు భోజనాలు మా వాళ్ళ స్పాన్సర్షిప్లో ఉంటూ ఉంటుంది. దాని పర్మనెంట్ మెంబర్షిప్ ప్రతి నెల 1,000 రూపాయలు కట్టి చేసే సభ్యులు కొంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళ కుటుంబంలో అకేషన్స్ ఉంటే 3,000-5,000 ఆ సంస్థ ఎంత తీసుకుంటుందో దాన్ని బట్టి కట్టి ఆ రోజు సేవ చేయించే వాళ్ళు ఉన్నారు. ఏ రకంగా అయినా దాదాపుగా మేము మా ఏదో సంస్థలో ప్రతిరోజు మా అన్నదానం జరుగుతూ ఉంటుంది. మేము యావరేజ్గా దాని మీద ఒక 8-10 లక్షల నెలకి మేము ఖర్చు పెడుతున్నాం. సార్ అంటే మీరు అందరికీ చెప్పేది ఏంటి ఈ సందర్భంలో? ఈ సందర్భం అంటే ముఖ్యంగా మహాళాపక్షం సందర్భం, ఓవరాల్గా మహాళాపక్ష సందర్భంగా చెప్పవలసింది ముఖ్యంగా ఏంటంటే ఈ భాద్రపద మాసంలో శుద్ధపక్షం అంటారు, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు భాద్రపద మాసం ప్రారంభం మొదటి 15 రోజుల్లో అదంతా పర్వాలు, ఉత్సవాలు ఇది
వినాయక నవరాత్రులు చేసుకుంటాం మనం. వినాయకుడితోటే మన కార్యక్రమం, మన ఫంక్షన్స్ అన్ని, తర్వాత దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, అన్ని కార్తీక మాసం వస్తుంది, ఇవన్నీ ప్రారంభం అవుతాయి వినాయక చవితితో. ఆ 9 రోజులు మనం దైవ పూజకి కేటాయిస్తాం. అది అయ్యాక బహుళపక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు, ఇది మట్టుకు పితృదేవతలకి మన ఈ హిందూ సాంప్రదాయంలో, సనాతన సాంప్రదాయంలో పితృదేవతలకు అర్పించబడింది ఈ ఈ 15 రోజులు. చెప్పేది ఏంటంటారంటే దీనిలోని సూర్యుడు కన్యారాశిలోకి వస్తారట బహుళ పౌర్ణమి, భాద్రపద బహుళ పౌర్ణమి నాడు సూర్యుడు కన్యారాశిలోకి వస్తారట. సూర్యుడు కన్యారాశిలోకి వచ్చిన వెంటనే పితృదేవతలందరూ వారి వారి పిల్లలు ఇంటి గుమ్మండకి మించుంటారని నమ్మకం. వారిని అందుకు ఆ రోజు మనం దండం పెట్టి ఆ పితృదేవతల్ని వాయుస్వరూపంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళని ఆహ్వానించి మనం వాళ్ళకి 15 రోజులు వాళ్ళకి ముఖ్యంగా జలతర్పణం వాళ్ళకి పెట్టగలిగితే భోజనం పెట్టండి. మనం తిన్నే 10 మందికి భోజనం పెట్టి చేయడం, చెయ్యలేకపోతే కనీసం నీళ్లు జలతర్పణం నీళ్లు వాళ్ళకి విడిచినా కూడా దాంతో కూడా వాళ్ళు సర్వైవ్ అయ్యి చాలా ఆనందపడి వాళ్ళ ఆత్మలు శాంతి కలిగి వాళ్ళ ఆశీస్సులు ఈ పిల్లలకి వీళ్ళ కుటుంబాలకి అందరికీ ఉంటాయి. ఇంకేమీ చేయలేకపోయిన వాళ్ళ తూర్పుకు తిరిగి వాళ్ళని తలుచుకుని ఆ తిథి రోజున దండం పెట్టుకుంటే కూడా ఆ మహాలయపక్షంలో పితృసేవ చేసినట్టుగా వర్తిస్తారట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే దీని ద్వారా అందరికి. కాకపోతే ఒక చాలా పెద్ద విషయం, మన రాంబాబు గారు కూడా అన్నారు, అది మనం వాళ్ళు బతికుండగా వాళ్ళని గౌరవించి వాళ్ళకి సేవ చేసి పితృదేవతలకి, అమ్మకి నాన్నకి అన్నయ్యకి వదినికి బాబాయ్కి పిన్నికి పెదనాన్నకి మేనత్తకి అందరికీ కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళని ఇంట్లో వాళ్ళని మనం సాదరంగా ఉంచుకుని వాళ్ళకి సేవ చేసి వాళ్ళ కాలం చేసే వరకు సేవ చేసి చేసి తర్వాత పితృపక్షాల్లోని ఏ సేవ చేసినా ఫలిస్తుంది తప్ప వాళ్ళు బతుకుండగా వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేసేస్తే మట్టుకు తర్వాత మీరు జలతర్పణం కాదు, దుగ్ధ తర్పణం కాదు, మీరు బంగారం దానం చేసినా కూడా దాని ఫలితం లభించదు. అంతేత మహాలయ పక్షాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బతికుండగా తల్లి తండ్రిని గౌరవంగా వాళ్ళని ఆదరించండి, వాళ్ళకి సేవ చేయండి, వాళ్ళు చెప్పిన మాట వీలైనంత వరకు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అది మురళీధర్ గారు, యూనియన్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ తరఫున చెప్తున్న మాట, చక్కని మాట. బతికుండగా సక్రమంగా చూడండి, ఇలాంటి పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు మీకు తోచిన విధంగా సాయం చేయండి 10 మందికి, పండగ అంటే 10 మందికి పంచిపెట్టడం అనే సందేశాన్ని చక్కగా చెప్పారు. ఎంతో కాలంగా ఈ అసోసియేషన్ దశాబ్దంన్నర పైగా సేవలు అందిస్తూ వస్తుంది. ఇటు స్వర్ణాంధ్ర కావచ్చు, అటు నెల్లూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనేక చోట్ల వివిధ రకాలుగా అటు పెన్షనర్స్కి, మరోవైపు సమాజానికి సంబంధించి విస్తృతమైన సేవలు అందిస్తూ 10 మందికి స్ఫూర్తివంతంగా ఆదర్శంగా నిలిచిన మురళీధరరావు గారు అండ్ టీంకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరోసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.